బాబా చెప్పినటువంటి ఆ ఊరికనే కూర్చోనేటువంటి దాంట్లో ఆ 3 సంవత్సరాల్లో ఉపాసిని మహారాజ్ అనేక రకాలైనటువంటి సాధన చేసి ఊరికనే కూర్చోనేటువంటి సాధన ద్వారా అనేక రకాలైనటువంటి సిద్ధులను ఆయన పొందారు కానీ బాబా పెట్టినటువంటి గడువు కంటే ముందే వారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లిగా ఇక్కడ ఏదైతే తను సాధన చేసాడో దానంతా కూడా మెల్లమెల్లిగా మళ్ళీ బాబా ఉపాసిని మహారాజును ఏ స్థాయికి తీసుకొస్తాడంటే తను ఏదైతే ఆచరించాడో కన్యాదానం అనేటువంటి దాంట్లో అనేక మంది కన్యలను తీసుకొచ్చి అక్కడ వారు ఒక కన్యాదానం అనేటువంటి వారు చేసే యాగాలు ఇవన్నీ కూడా ఒక గొప్ప సంస్కరణ అది అయినప్పటికీ చూసే వాళ్ళకు బలవంతంగా ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఆశ్రమంలో పెట్టుకుంటున్నారు అనేటువంటి దాంతోటి అనేక కేసులు ఉపాసిని మహారాజ్ పేరు మనందరం కూడా దీన్ని గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి బాబా చెప్పినట్టు మనం ఉంటే బాబా మనకు అద్భుతమైనటువంటి సిద్ధులను అద్భుతమైనటువంటి సాధనను బాబా మనకి ఇస్తారు ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనుకుంటామో మనం ఇంత సాధించాం ఇంత సాధన చేశాం అనుకుంటామో బాబా ఏం చేస్తారంటే ఆ అహం పెరగగానే మెల్లిగా మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా మీకు గాల్లో బెలూన్ ఎగురుతూ ఉంటుంది ఆ గాలి నిండి ఉంటుంది అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ బాబా మనకు చక్కటి వాయువును ఊది మనల్ని అందరికంటే ఎత్తులో ఆ బెలూన్ లాగా పెడతారు ఆ పైకి పోయిన తర్వాత కళ్ళు కమ్ముకుంటాయి కమ్ముకుంటే బాబా ఏం చేస్తాడంటే మెల్లిగా మనల్ని కాస్త కిందికి దింపడానికి దానికి చిన్న రంధ్రం చేస్తాడు చేస్తే దాంట్లో నుంచి గాలి పోతూ ఉంటుంది అయితే ఒకటేసారి గాలి పోదు కదా ఆ బుడగ ఏమనుకుంటదంటే నేను ఇంకా ఆకాశంలోనే ఉంటాను అనుకుంటుంది ఎందుకంటే అది మెల్లమెల్లిగా గాలి పోయి 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 కిందికి చేరుతుంది ఆ విధంగా బాబా ఎక్కడ మనకు మళ్ళీ మన బుడగకున్నటువంటి వాల్ను ఏ విధంగా అయితే లూజ్ చేస్తాడో మనకు కూడా అదే విధంగా లూజ్ చేస్తాడు మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అందుకనే ఉపాసిని మహారాజు యొక్క ఒక గొప్ప అనుభవం బాబాకు కూడా అంటే ఎవరైతే సాధన ఇచ్చాడు ఎవరికి అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ సాధన ఇవ్వలేదు ఒక్క ఉపాసిని మహారాజుకే ఇచ్చాడు మొదటి చివరి వ్యక్తి ఉపాసిని మహారాజే అందుకనే చాలామంది మేము బాబా దగ్గర మేము చాలా అద్భుతమైనటువంటి శక్తులు సాధించాం బాబా మాకు సిద్ధులు ఇచ్చాడు బాబా మాకు అనుగ్రహం ఇచ్చాడు బాబా నాతో మాట్లాడతారు ఇటువంటి మనుషులు మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు సమాజంలో ఉపాసిని మహారాజ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బాబా ఎవరికి కూడా కించిత్ శక్తిని కూడా ఆయన పంచలేదు కేవలము తన భక్తులు తన మార్గంలోకి రావాలి మనిషి మనిషిగా బ్రతకాలి కొన్ని రోజుల తర్వాత సంపాదన వ్యామోహం అనేటువంటి దాని పట్ల విరక్తి కలిగి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలి అదే నా భక్తుడికి అసలైనటువంటి సాధన వాడెవడో తెలుసుకోవడమే వాడికి అసలైనటువంటి సాధన అనేటువంటి దాంట్లో మనల్ని ఉంచారు తప్ప ఎవరికీ కూడా బాబా ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి సిద్ధులను ప్రత్యేకమైనటువంటి శక్తులను బాబా ఎప్పుడు ఇవ్వడు ఎందుకంటే మీరు ఉపాసిని మహారాజునే చూశారు ఉపాసిని మహారాజ్ షిరిడీలో ఉన్నంతకాలం బాబాతో సమానంగా గౌరవాన్ని అందుకున్నారు అందుకనే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తే నా బిడ్డలకు ఇబ్బంది అని చెప్పి బాబా ఎవరిని కూడా తన శిష్యులుగా కానీ తన తదనంతరం ఆ ద్వారకామాయిలో కూర్చోవడానికి కానీ ఎవ్వరికీ బాబా అర్హత ఇవ్వలేదు బాబా అర్హత అందరికీ మనందరికీ సమానంగా ఇచ్చాడు ఎందుకనంటే ఇక్కడ మనం ఒక దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మసీదు మెట్లు ఎక్కినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ మసీదు తల్లి ఉద్ధరిస్తుంది అన్నాడు ఇది మాత్రం అక్షర సత్యం ఈరోజు ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే ఆ మసీదు మాయి మెట్లు ఎక్కారో వాళ్ళందరినీ ఆ మసీదు మాయి ఉద్ధరించింది ఇది 100% వాస్తవం ఈ ఒక్కటి మాత్రం బాబా అందరికీ సమానంగా పంచాడు బాబా ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా కాదు ఎవరి కర్మ ఫలితాన్ని అనుసరించి
వారికి ఆయా స్థాయిల్లో వారి అర్హతను బట్టి ఖచ్చితంగా తన అనుగ్రహాన్ని పంచుతూనే ఉంటాడు. అటువంటి గొప్ప దయామయుడు బాబా. అంతే తప్ప బాబాను ఆరాధిస్తే, బాబాను ఉపాసన చేసుకుంటే, బాబాతో 24 గంటలు బాబాతో ఉంటే ఏవో శక్తులు వస్తాయనుకోవడం మాత్రం అవివేకం, మూర్ఖత్వం. ఇది చాలామంది విషయంలో మనకు తెలిపోయింది. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఒక్కోసారి చాలా అవమానంగా కూడా అనిపిస్తుంది. అరే, బాబానే షిరిడీకి వచ్చిన తర్వాత ఒక రహతా నీమ్గావ్ అక్కడికి కూడా కాలినడకనే పోయేవాడు. ఈరోజు బాబా పేరు మీద మనం ఉపాసకులం అని చెప్పుకునేటువంటి చాలామంది, వాళ్ళ హంగు ఆర్భాటం ఎంత అదిగా ఉంటుంది. వాళ్ళు వస్తుండంటే గౌరవ సూచకంగా వాయిద్యాలు, పూర్ణ కుంభాలు, ఏంది బాబాను పక్కన పెట్టి మనం మనుషుల వైపు వెళ్తామా? కాబట్టి బాబా చెప్పినటువంటి సాధనా మార్గంలో ఎవ్వరూ కూడా, ఈవెన్ ఉపాసిని మహారాజే నిలవలేదు. అటువంటిది ఈ కలికాలంలో, ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది ఎవరికి సాధ్యం? అసలు అసాధ్యమైనటువంటి విషయం. బాబాను బాబాగా ప్రేమించి బాబా చెప్పాడు ఎంత గొప్ప మాట అంటే, అన్నిటినీ మనం పట్టించుకుంటాం కానీ బాబా చెప్పినటువంటి ఒక గొప్ప మాటను మనం పట్టించుకోం. బాబా భక్తుడితో చెప్తాడు, నీకు నాకు ఉన్నటువంటి అడ్డుగోడం తొలగించు. అడ్డుగోడం తొలగిస్తే నువ్వు నేను నేరుగా మాట్లాడుకోవచ్చు. దానికి చాలా గొప్ప అర్థం ఉంది. బాబాకు తెలుసు, కొన్ని సంవత్సరాల తర్వాత మేమే సాక్షాత్తు సాయిబాబాలమని, మేము సాయిబాబా స్వరూపాలని, మేము సాయిబాబాను ఉపాసన చేసుకున్నామని రకరకాలైనటువంటి వ్యక్తులు వస్తారు, నా బిడ్డలకు నాకు మధ్య అడ్డుగోడలుగా నిలబడతారు అనేటువంటిది చాలామంది. బాబా విషయంలో బాబాకు సంబంధించినటువంటి ఒక సత్సంగాన్ని అంటే అందరికీ ఒకే రకమైనటువంటి గ్రహణశక్తి ఉండకపోవచ్చు. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి అద్భుతమైనటువంటి గ్రహణశక్తి వస్తుంది. ఆ గ్రహణశక్తి ద్వారా ఏం చేస్తామంటే ఆ విషయాలను లోతుగా విశ్లేషించుకొని ఇతరుల కంటే కొన్ని ఎక్కువ విషయాలను తెలుసుకునేటువంటి ఒక పరిశోధన, ఒక సాధన చేస్తూ ఉంటాం. అట్లని చెప్పి నాలాంటి వాడు బాబా గురించి చాలా గొప్పగా చెప్తే వాడు బాబా అయిపోడు, వాడు బాబా ఉపాసకుడు అయిపోడు. కాకపోతే ఏంటంటే బాబా ఇచ్చినటువంటి దాంట్లో ఒక గొప్ప గిఫ్ట్ కొంతమందికి ఇస్తాడు, బాబా గురించి గొప్పగా చెప్పడం, గొప్పగా మాట్లాడటం. దానివల్ల గొప్పగా చెప్పడం, గొప్పగా మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళకి ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నా ఎక్స్పీరియన్సే, నాకు మాత్రం ప్రతిరోజు బాబా గురించి మాట్లాడుకోవడం మనసుకు హాయిగా ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఇస్తారు బాబా. అట్లని చెప్పి వాళ్ళు గురువులు అయిపోరు, వాళ్ళు బాబా అయిపోరు. కొంతమందికి ఆ గుడి నిర్వహించడం అంటే, బాబా మందిరం నిర్వహించడం అంటే గొప్ప ఆసక్తి. చక్కగా నిర్వహణ చేస్తారు, వచ్చినటువంటి భక్తులందరినీ కూడా చక్కగా పలకరిస్తారు. అట్లని ఆయన సాయిబాబా అయిపోడు, ఆయన గురువు అయిపోడు. మనము ఏదో కొద్దిగా బాబా మార్గంలో ఉండే ఈ విధంగా చేస్తే ఆ రోజు మరి తన యొక్క గొప్ప స్థితి సమాజంలో, కాకాసాహెబ్ దీక్షిత్కు ఒక సోలిసిటర్, అవన్నీ వదిలేసి షిరిడీలో వచ్చి ఉన్నాడు. నిరంతరం బాబా చరణాలపైనే ఆయన దృష్టి ఉండేది. బాబా ఏదైనా మాట్లాడతాడేమో, దాని యొక్క అర్థమేంటి అని చెప్పి తర్వాత అనేక సంవత్సరాలు బాబా సహచర్యంలో ఏకనాథ భాగవతాన్ని, జ్ఞానేశ్వరిని ఔపోసన పట్టినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్, తర్వాత నానాసాహెబ్ చందోర్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్ గొప్ప జడ్జి తను, వీళ్ళందరూ కూడా బాబా దగ్గర అనేక సంవత్సరాలుగా ఉన్నారు. వాళ్లకు రానటువంటి సిద్ధులు, వాళ్ళకి ఇవ్వనటువంటి ఉపాసన బాబా ఇతరులకు ఇస్తాడా? ఎట్లా సాధ్యం అది? ఎవ్వరూ కూడా గొప్ప విషయం ఏంటంటే బాబా దగ్గర ఆ రోజు బాబా సహచర్యాన్ని అనుభవించినటువంటి వాళ్ళు చాలామంది. కాకాసాహెబ్ దీక్షిత్ అనుకోవచ్చు, నానాసాహెబ్ చందోర్కర్ అనుకోవచ్చు, శ్యామా అనుకోవచ్చు, మహల్సాపత్ అనుకోవచ్చు, ఎవరూ కూడా బాబా పేరు మీద పీఠాలు పెట్టుకోలేదే.
బాబా పేరు మీద వాళ్ళు సన్యాసులుగా వస్త్రవేషం ధారణ చేయలేదే. అంటే వాళ్ళకే బాబా అలాంటి అర్హత ఇవ్వనప్పుడు ఈరోజు మనలాంటి వాళ్లకు అది ఇస్తారా? చాలామంది అంటుంటారు, అంటే ఇది ఒక మన మానసికమైనటువంటి ఈ అనుభవాలు మనకు చాలా ఉంటాయి. మన మనసు ఏది చెప్పితే అది మనకు ఒక గొప్ప అనుభవం. చాలామంది బాబాను బాగా డీప్గా మనం ఆరాధిస్తున్నప్పుడు బాబా మనతో కూడా మాట్లాడతాడు, బాబా మనకు కూడా అన్నీ చెప్తాడు. ఇక్కడ నేను మొదట చెప్పినట్టు మన మనస్సు, మన మనస్సును ఎవరైతే మనము కొంతనైనా కొన్ని విషయాల్లోనైనా మనం మన స్వాధీనంలో ఉంచుకుంటే ఎట్లా ఉంటుంది స్వాధీనంలో? ఇక్కడ ప్రశ్న రావచ్చు, అసలు అది ఆగదిగా సార్ ఎట్లా ఉంటుందంటే, మన యొక్క మనసు అనేటువంటి గుర్రపు కళ్ళాలను సద్గురువుకు అప్పగించినట్టయితే, సద్గురువు పాదాల చెంత కట్టేసినట్టయితే మన మనస్సు నిలకడగా ఉంటుంది. ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో, ఊరికనే కూర్చో చేయాల్సిందంతా నేను చేస్తాననేటువంటి మాట ఏదైతే ఉందో దాంట్లో ఒక్క అనాపైసమానందమైన మనం నిలబడగలిగితే, నిలబడాలంటే కొన్ని విషయాల్లో మొత్తం మన మనసును జీవితాంతం కళ్ళాలేసి పట్టలేం. మనం ఏదన్నా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు, అది బాబాకు వదిలేసినప్పుడు అప్పుడు మాత్రము మన మనసును కళ్ళాలేసి ఖచ్చితంగా బాబా చరణాల చెంత కట్టేయాలి. కట్టేస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుందనేది మీరే నాకు చెప్తారు. కాబట్టి అటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.